హైదరాబాద్ ఆ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో పేరు ఉన్నటువంటి వాటిలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి. ఓ రకంగా ఫస్ట్ ఆయన ఈ కండ్లకోయ దాటిన తర్వాత మేడ్చల్కి మధ్యలో ఒక ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశాడు ఆయన కాలేజ్. ఆ తర్వాత నెమ్మదిగా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఈయనే టేక్ ఓవర్ చేయటం, ఇంకా ఈయన కాలేజెస్ గానే రన్ అవుతా ఉన్నాయి. ఇందులో కోంపల్లి ఆ దూలపల్లి రోడ్లో వెళ్ళేటప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది వీళ్ళది. దీనికి సంబంధించి ఈ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నాక్ వాళ్ళకి ఒక సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ అనేది పంపారు. ఇందులో వీళ్ళు ఏవైతే సర్టిఫికెట్లు, సంతకాలు, స్టాంపులు లైక్ కీచెన్ మెన్షన్ చేస్తున్నారో ఆయా కంపెనీలకు సంబంధించి అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి తెలిసింది. ఇమీడియట్ గా వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో మెన్షన్ చేశారు కాలేజీని 5 ఇయర్స్ బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నామని. ఒక మంత్రి అయి ఉండి తన కాలేజ్ అంటే విద్యా సంస్థలో కూడా ఈ రకంగా నకిలీవి పంపటం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అన్నది ఫస్ట్ మనం ఆలోచించాలి. రీసెంట్ గానే ఇదే మల్లారెడ్డికి సంబంధించి హైదరాబాద్ లో అంటే గాజుల రామారం అంటే సూరారం కాలనీ సమ్ జీడి మెట్ల అట్ సైడ్స్ లోనే రీసెంట్ గా ఏదో భూ కబ్జాకి సంబంధించి కూడా వేరే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు కూడా ఈయన ముందుకు వచ్చి నాకు అవేమీ తెలియదు, వాళ్ళకి న్యాయం జరగలేదు చూస్తా అని చెప్పేసి అప్పుడు కూడా చెప్పాడు. సో మంత్రి మల్లారెడ్డికి సంబంధించి మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేటువంటి డిస్కషన్స్ జరుగుతున్నటువంటి ఈ మూమెంట్ లో మొన్నటిగా మొన్నేమో ల్యాండ్ కబ్జాల గురించి, ఇప్పుడేమో ఏకంగా కాలేజీకి సంబంధించే సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ లో భాగంగా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ వాళ్ళకి ప్రతిష్టాత్మకమైనటువంటి న్యాక్ వాళ్ళకి పంపే వాటికి కూడా వీళ్ళు డూప్లికేట్ పంపేసి మేనేజ్ చేద్దాం చూశారు అంటే ఇంకా ఆయనకు ఉన్నటువంటి సమాజంలో పరువు కావచ్చు, గౌరవం కావచ్చు, ఇంకా ఏమన్నా గుర్తింపు కావచ్చు, ఇవి ఏ రేంజ్ లో డిమోరలైజ్ అయితే ఒకసారి గమనించాలి. ఓ రకంగా ఈరోజు మంత్రి పదవి ఇంకా మీకు ఎందుకు ఉంచాలి ఏంటి అని చెప్పేసి టీఆర్ఎస్ అధిష్టానం వాళ్ళు గట్టిగా క్వశ్చన్ చేయడానికి మన ల్యాండ్ కబ్జాలు కావచ్చు, ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజ్కి నాక్ గుర్తింపు విషయంలో వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కీలకంగా పనిచేయబోదని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే ఈ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ లో ఆన్లైన్ లో కూడా మొత్తం ఇదే నడుస్తూ ఉంది. బట్ దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటే అసలు ఆ లెటర్ అన్నది చూడాలి. నేను ఆ లెటర్ చూశాను, ఈవెన్ వీడియోలో కూడా బ్యాక్గ్రౌండ్ లో పెడతాను, మీరు కూడా చూడండి. అందులో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏదైతే అది, తర్వాత యాష్ టెక్నాలజీస్ అది, తర్వాత ఎయిర్టెల్. వీళ్ళకి సంబంధించి ఏదైతే వీళ్ళకి ఈ కాలేజీకి ఇచ్చిన లెటర్లు కావచ్చు మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి నాక్ వాళ్ళు గుర్తించడం జరిగింది. వాళ్ళ డిజిటల్ విభాగం మామూలుగానే నాక్ వాళ్ళు అంటే చాలా పకడ్బందీగా ఉంటారు, మంచి హై అండ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారు ప్రతిదీ కూడా గుర్తించడానికి. అటువంటిది వాళ్ళకు కూడా వీళ్ళు ఎలా పంపారు ఏంటి అనేది అసలు ఎవరికి అర్థం కావటం. బట్ అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే పేరుకే మంత్రులుగా ఉన్నారు కానీ వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి వ్యాపారులుగానే ఆలోచిస్తారు తప్ప అందరికీ రోల్ మోడల్ గా నిలవాలిరా మనం అన్న వేళ ఆలోచించరు అన్నది ఈరోజు అర్థమవుతా ఉంది. 2018లో వీళ్ళకి నాక్ గుర్తింపు ఎంత ఇచ్చిందంటే B++ గ్రేడ్ ఇచ్చింది. దీనిని ఇంకా పెంచుకొని ఏకి వెళ్దామని చెప్పేసి వీళ్ళ అత్యాసో లేదంటే ఆశో నమ్మకమో మొత్తానికి వీళ్ళ చేత ఈ రకంగా నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ సంతకాలు ఇవన్నీ కూడా పెట్టేసి నాక్ వాళ్ళకి పంపారు. ఈ సెల్ఫ్ స్టడీ రిపోర్టు ఎప్పుడు వాళ్ళు పంపించింది అన్నప్పుడు 13/12/2019, అంటే నాక్ బెంగళూరు వాళ్ళకి సబ్మిట్ చేశారు December 13/2019. తర్వాత దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది ఎప్పుడు 88th EC వాళ్ళ మీటింగ్ సంబంధించి కావచ్చు, వాళ్ళ కౌన్సిల్ సంబంధించి వాళ్ళు తీసుకున్న డెసిషన్ వైజ్ 20/11/2020 November 22/2020 వాళ్ళు అన్ని చెక్ చేశారంట. అప్పుడు వాళ్ళకి ఇవి ఫేక్ అని చెప్పి తేలింది, నకిలీ అని చెప్పి తేలింది, ఫ్యాబ్రికేట్ అని చెప్పి తెలిసింది. ఇక అప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నారు. మరి నాక్ వాళ్ళు మరి అటువంటి డెసిషన్ తీసుకున్నారు 5 ఇయర్స్ బ్లాక్ లిస్ట్ లో పెడుతూ, మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు? అదేవిధంగా ఆల్ ఇండియాకి సంబంధించిన ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది ఉంది. ఆల్ ఇండియా సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది అదనమాట. సో కన్క్లూజన్ ఏంటి ఈ రోజు నేను చెప్పదలుచుకుని ఏంటంటే,
కోంపల్లిలో ఉన్నటువంటి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి న్యాక్ గుర్తింపు కోసం న్యాక్ బెంగళూరు వాళ్ళకి వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ లో భాగంగా యాష్ టెక్నాలజీస్, ఎయిర్టెల్, బిహెచ్ఎల్ కి సంబంధించి ఫ్యాబ్రికేటెడ్ లెటర్స్ సంతకాలు లైక్ ఇవన్నీ ఉన్నాయి. ఇది మా వాళ్ళు గుర్తించడం జరిగింది. సో 5 ఇయర్స్ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో ఉంచుతామని చెప్పేసి వాళ్ళు పంపడం జరిగింది, వాళ్ళ వెబ్సైట్ లో పెడతాం జరిగింది. నిజంగా ఇది మంత్రి మల్లారెడ్డికి మాత్రం చాలా చాలా తలవంపులు తెచ్చే ఘటన అని చెప్పేసి ఈరోజు సభ్య సమాజం అంటూ ఉంది. ఇక రానున్న రోజుల్లో ఆయన మిగతా కాలేజీల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. మరి కాలేజీలు అడ్మిషన్స్ వైజ్ కావచ్చు, మిగతా వైజ్ కావచ్చు, ప్లేస్మెంట్స్ వైజ్ కావచ్చు, ఇక కొత్త సమస్యలు వస్తాయేమో అని చెప్పేసి చాలా మంది ఎక్స్పర్ట్స్ అంటూ ఉన్నారు. చూద్దాం మరి పిల్లలకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆయన ఎలా మేనేజ్ చేస్తారో, అదేవిధంగా మిగతా ఉన్నటువంటి అధికారులతో కావచ్చు, సంస్థలతో కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఆయన ఎలా మాట్లాడి ముందుకు తీసుకువెళ్తారో, వాళ్ళ కాలేజీ యొక్క ప్రతిష్టను కావచ్చు, అందులో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఏ రకంగా మెరుగుపరుస్తారేంటో చూద్దాం.